ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే, నా బట్టల షాపింగ్ అయితే అయిపోయింది సంక్రాంతికి. మహీకి ఇంకా తీసుకోవాలి. వాళ్ళ నాన్న సంగతి ఏంటంటే, నేను తీసుకున్నా కూడా తనకు నచ్చట్లేదు, ఇంకా అందుకే నేను తీసుకోవట్లే తనకి. నేను తీసుకొస్తానులే, అంటే నా వర్క్ ఇంకా నేను చూసేసుకుంటా, ఫస్ట్ నువ్వు పాపకి చూసేసుకోండి, తీసుకొని ఏమైనా టైలర్కి అది ఇవ్వాలంటే తీసుకో అని చెప్పని అన్నాడు. సరే అని చెప్పని నాదైతే నేను మా అత్తయ్య ఇద్దరు వెళ్ళామన్నమాట. సో తను రెండు శారీస్, నాకు ఒక రెండు శారీస్ తీసుకున్నాము. ఆల్రెడీ నేను టైలర్కి ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే, నాకు ఆఫర్లో ఉంది అని చెప్పని ఒక శారీ తీసుకున్నాను అనమాట. 550 రూపీసే పడింది అది. ఇంకొకటి ఏమన్నా 1800 అలా పడింది అనమాట. 550 పడిన దానికి ఏంటంటే బ్లౌజ్ రాదని వాళ్ళు నాకు చెప్పలేదు. ఇంకా అలా అయిందనమాట. టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను చెప్పింది నాకు. ఇంకా అసలు విషయాన్ని ఏంటంటే, మహిం తీసుకొని మ్యాక్స్కి వచ్చాము. దానికైతే అన్ని ఆ బనీన్ క్లాత్స్ అట్లాంటి గౌన్లు అవే ఉన్నాయి కొంచెము, అంటే ఫంక్షన్స్కి కానీ ఇట్లా పార్టీ వేర్లో నాకేం అనిపించలేదు. ఇంకా అందుకని చెప్పని ఇక్కడ నేను మహీకైతే ఏం కొనలేదు అసలు. ఆల్రెడీ అంటే కొంచెం ఫెస్టివల్ అంటే సంక్రాంతి అంటే కొంచెం పెద్ద పండగ కదా, కొంచెం ట్రెడిషనల్గా అంటే పట్టు లంగా కానీ లేకపోతే నెట్ గౌన్స్లో, నెట్ గౌన్స్ అంటే అసలు అది చాలా కొన్నా నేను, నెట్ గౌన్స్ కానీ లేకపోతే పట్టు లంగాలు కానీ వాటికి ఇంకా మగ్గం వర్క్స్ చేయించినాయి కానీ ఎన్ని ఉన్నాయి ఇంట్లో చెప్పాలంటే. ఇంకా ఫెస్టివల్ అంటే ఇంకా ఆడపిల్ల అంటే ఇంకా అట్లానే ఉండాలి కదా అన్నట్టు, ఏమైనా నెట్ గౌన్స్లో కొంచెం బ్రాండెడ్వి మంచిగా ఉంటాయేమో, ఏమో కొంచెం వేసుకోగలుగుతుందేమో అన్నట్టు ఇక్కడికి వచ్చా. అంత కలెక్షన్ ఏం లేదు, మా 15 మంత్స్ కదా, 15 నెలల పిల్లలకి అయితే అంత కలెక్షన్ నాకు ఇక్కడ ఏం నచ్చలేదు అసలు. ఆ బనీన్ క్లాత్స్ అట్లాంటివే ఉన్నాయి, అవి ఇంకా పండగకి అంత బాగోదు కదా, అందుకని మహీకి అయితే ఏం తీసుకోవాలో ఒక రెండు బొమ్మలు తీసుకొని మాత్రం మొత్తం చుట్టేసింది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. లాస్ట్కి అయితే ఒక బొమ్మ కొనిపించా, 250 రూపీస్ పడింది. ఒక అమ్మాయి బొమ్మ, అక్కడ పిల్లలు వచ్చిన వాళ్ళతో భలే ఆడుకుంటా ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, ఒక 5 6 గురు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, ఇంకా కొంతమంది కొత్త పిల్లలు వస్తున్నారు, ఇంకా వాళ్ళతో భలే ఆడుకుంటా ఉంది. ఇంకా నేనైతే కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేయగానే ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మోటార్ వేసినట్టున్నారు, అది సౌండ్ వస్తుంది. ఎందుకో నా మైక్ ప్రతి ఒక్క దాన్ని కూడా సౌండ్ తీసుకుంటుంది. అబ్బా ఏం మైక్ అసలు, నేను మా ఫస్ట్ మైక్ మార్చాలి. ఇంకా అదనమాట, నాదైతే అలా అయిపోయింది, నా గోల్ అయితే అలా అయిపోయింది బట్టలకి. ఇంకోటేమో దీపావళి అప్పుడు తీసుకున్నది ఏమన్నా ఒక శారీ ఉందనమాట, అప్పుడు 3 తీసుకున్నా, ఆ రెండునేమో కట్టేసుకున్నాను. ఇంకొకటి ఉంది అందులో ఎల్లో కలర్ శారీ, ఇంకా అదొకటి ఉందిలే అని చెప్పని అలా అనుకున్నాను అనమాట. ఇంకొకటి ఏమన్నా భోగి రోజేమో ఇంకా డ్రెస్ కానీ శారీ కానీ ఏదో ఒకటి, సంక్రాంతి రోజు కంపల్సరీ శారీ, ఇంకా కనుమ రోజు చూద్దాం ఇంకా ఒక శారీ ఏదో ఒకటి చేయాలి. ఇంకా దానికి ఏమన్నా బ్లౌజ్ లేదు, ఇంక ఇప్పటికిప్పుడు కుట్టి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు. అది కాక ఏంటంటే దానికి కొంచెం డిజైనర్ బ్లౌజ్ అయినా కానీ సెట్ అవ్వదు, అసలు అంతేం బాగోదు అది. ఇంకా అందుకని చెప్పి దాన్ని అలా వదిలేసాను అనమాట. టైలర్ ఇందాకే కాల్ చేసింది, వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పని. ఇంకా అందుకని చెప్పేసి నాదైతే ఇంకా అలా అయింది కదా, ఇంకా మా హస్బెండ్ కోసం అని చెప్పని షర్ట్ తీసుకుంటున్నా. తనకి అంతకేం నచ్చవు, కాకపోతే తను ఆ టైంకి వెళ్ళి తేవాలి అంటే కనుక అస్సలు తన వల్ల కాదు, ఎందుకంటే ఫుల్ షాప్లో బిజీ ఉన్నాడు. ఇంకా అది కాక ఏంటంటే, తను బట్టలకి ఒక్క షర్ట్ కొనాలంటే ఎట్లా లేదన్నా ఒక 1 అవర్ టైం పడుతుంది, అంత అంత టైం తీసుకుంటాడు చెప్పాలంటే. లిటరలీ మేమిద్దరం 8th మంత్ ఉన్నప్పుడు అయితే వెళ్ళాము షాపింగ్కి, అమ్మో ఒక్క షర్ట్ తీసుకోవడానికి 1 అవర్ చేశాడు. అసలు ఎన్ని వేసుకుంటాడు, వద్దంటాడు, సరిపోలేదు అంటాడు, సైజు కాదంటాడు, కలర్ బాగాలేదంటాడు, ఇంకా అట్లా అనమాట ఆయనతో. ఇంకా షాపింగ్ అంటే అస్సలు అవ్వదు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏదో ఒకటి తీసేసుకోరా అంటారంట. ఇంకా అదనమాట సంగతి. ఇంకా 3 అంటే 3 ప్యాంట్స్ తీసుకోవాలి, 3 షర్ట్స్ తీసుకోవాలి, ఇంకా దీనికంటే ఇంకా ఆయన వల్ల కాదులే అని చెప్పేసాను. ఇంకా మళ్ళీ వేరే వేరే కలర్స్ ఏమైనా తీసుకున్నాను అని చెప్పంటే తనకు నచ్చదేమో అని చెప్పని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, అంటే నేను ఏం కలర్ షర్ట్ తీసుకొని ఉంటాను గెస్ట్ చేయండి అని. వైట్ కలర్ తీసుకున్నాను, ఇంక ఇదేనమాట.